మెదక్ జిల్లా నర్సాపూర్లో చేపల ఆటోలతో పాటు టీవీఎస్ ఎక్సెల్ బండిని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన నర్సాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్కు వద్ద ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఉపేందర్ గౌడ్, కార్తీక్ గౌడ్, మల్లేష్ యాదవ్లు ముగ్గురు కలిసి ఆదివారం ఆటోలో హైదరాబాద్ నుంచి చేపలు తెస్తున్నారు. అయితే నర్సాపూర్ అటవీ ప్రాంతంలోకి రాగానే అర్బన్ పార్కు వద్ద ఒక ఆటో చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. దీంతో వారు నర్సాపూర్ పట్టణానికి చెందిన మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు మరో ఆటో తీసుకుని అక్కడకు రాగా ఒక ఆటోలో నుంచి మరో ఆటోలో చేపలను వేస్తున్న క్రమంలో ఆటోలను వెనుక నుంచి హైదరాబాద్ వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నర్సాపూర్ కు చెందిన గుణి శ్రీహరి, నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన బోయి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపేందర్ గౌడ్, కార్తీక్ గౌడ్, మల్లేష్ యాదవ్లతో పాటు నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన బోయి ఆంజనేయులు, నర్సాపూర్ పట్టణానికి చెందిన నాగభూషణ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మృతి చెందిన వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాచూరి గదికి తరలించారు. వారి మరణ వార్త విన్న వారి బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై రాస్తా రోకో చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణ వారి బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని రాస్తా రోకో విరమించాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా ఆందోళనకారులు వినలేదు. లాక్డౌన్ సమయంలో రాస్తా రోకో ఎలా చేస్తారని, కేసు పెడతామని ఆందోళనకారులను సీఐ బెదిరించడంతో అతి కష్టం మీద ఆందోళన విరమించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వారి బంధువులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఇద్దరు యువకులు ఏదైతే చెరువులో మట్టి పూడత తీస్తున్నారో అట్లాంటి మరి టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మరణించడం జరిగింది. 2-3 రోజుల క్రితము ఇదే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి రాయరావు చెరువులో అని మత్స్యకారులు, రైతులు అందరు కూడా ధర్నా చేసినప్పుడు ఆ అక్రమ తవ్వకాలు ఆపిన ఉంటే ఈరోజు ఇద్దరు యువకులు బలయ్యేటోళ్ళు గారు. ఈరోజు తూతూ మంత్రంగా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు ఏదో చిన్న మొత్తం వాళ్ళకు ప్రకటించడం జరిగింది. మరి 1 కోటి రూపాయలు వచ్చిన ఆ కుటుంబానికి అట్లాంటి కొడుకుల్ని తీసుకురాగలుగుతారా? అట్లా తీసుకురాగలిగితే చెప్పండి, చంద ఏసైనా సరే మేము అంతకు మించి మీకు ఇస్తాం, వాళ్ళ ప్రాణాలు తీసుకురండి. మరి ఈ ఆ రోజు పోరాడినప్పుడు ఇది అన్యాయం నాటుంటే ఈరోజు ఇద్దరు యువకులు చచ్చిపోయి ఉండేటోళ్ళు గారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు సాయం మేము మనుషులుగా కొంత సాయం చేసినప్పటికీ మరి ప్రభుత్వం తరఫున వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. మరి ఇట్లాంటి అక్రమార్కులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఇట్లాంటి దుర్మరణాలే జరుగుతాయని ఈరోజు రుజువయ్యింది. కాబట్టి మరి సీఎం కేసీఆర్ గారేమో ప్రగతి భవన్ లో కూర్చొని చర్చలు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని చచ్చిపోయిన ప్రాణాలకు వెలగడుతూ ఉన్నారు. మీరు రానండి, ధర్నా చేసినప్పుడు వచ్చి ఆ ప్రాణాల మీద మీకు విలువ ఉంటే, వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ మీద సానుభూతి ఉంటే మీరు అదే ఇక్కడికే వచ్చి వాళ్ళ ఆవేదన విని, వాళ్ళ కుటుంబం యొక్క ఆవేదన విని మీరు సమస్యను పరిష్కరించి ఉంటే కొంతలా కొంత వాళ్ళకు మేలు చేసినట్టు అయ్యేది. అంతేగా ఆయన అట్లా కాకుండా మీరు అక్కడికే పిలిపించి మీరేదో దానం చేసినట్టు ధర్మం చేసినట్టు ఇస్తే ఇచ్చింది తీసుకొని లేకుండా లేదు అనే విధంగా మాట్లాడడం అనేది ఇక్కడున్న వారి బంధువులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మా పిల్లలు చచ్చిపోయినరు, మరి మా వాళ్ళ కొడుకు కానీ చచ్చిపోయిన ఒక అతనికి ఒక చిన్న కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పరిస్థితి ఏంది, ఆ భార్య పరిస్థితి ఏంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అని
వాళ్ళు చచ్చిపోయిన ప్రాణాలను బాధను పక్కన పెట్టి వాళ్ళు అడుక్కోవడానికి పోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతేకాదు ఈ నర్సాపూర్ పట్టణానికి ఈ ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారికి అధికారం లేదా ఇంకెవరికైనా రాసిచ్చిందా ఈ నర్సాపూర్ పట్టణాన్ని? అది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి.